హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి అంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్స్ గురించి సో కంప్లీట్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. సో కాబట్టి వీడియోని చివరకు చూడండి అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి అనమాట. ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి నెక్స్ట్ మంత్ 15 నుంచి అయితే పెడతామని చెప్పేసి చెప్పారు. అవి కూడా మనకి ఏంటంటే బెటర్మెంట్ ఎగ్జామ్స్ టైప్ అనమాట. సో ఎవరికైతే ఇప్పుడు పాస్ మార్క్ అనేది అయితే ఇస్తున్నారో, సో పాస్ మార్క్ అనేది అయితే ఎవరికైతే సరిపోదు, సో మాక్సిమం సరిపోదు, సో వాళ్ళకి ఏంటంటే ఈ బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది అయితే రాయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. బట్ మనకి ఏంటంటే స్టూడెంట్స్ నుంచి కావచ్చు, వాటి పేరెంట్స్ నుంచి కావచ్చు, సో పాస్ మార్క్ అనేది అయితే సో చాలా ప్రాబ్లం అనేది అయితే అవుతుంది. ఎందుకంటే మనకి పాస్ మార్క్ అనేది అయితే నిజంగా అయితే ఎవరికైతే సరిపోదు, సో అందుకని చెప్పేసి మనకి ఒక లాయర్ గారు అయితే పిటిషన్ అనేది అయితే వేస్తున్నారు. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ అయితే వీడియో చేశాను. సో ఆ పిటిషన్ అనేది అయితే మనకి మండేకి అయితే హీరింగ్ అయితే వస్తుంది. సో మండేకి అయితే అంటే నిన్నైతే వేశారు, సో అది వచ్చేసి మనకి మండేకి అయితే హీరింగ్ వస్తుంది అని చెప్పేసి ఆ సార్ అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి ఏంటంటే రిజల్ట్స్ మీద సో 35% పాస్ మార్క్ అనేది అయితే ఇచ్చారు కదా, సో అవి కూడా కాకుండా సో వేరే వేరే స్టేట్స్ లో అయితే ఇచ్చారు. సో వేరే వేరే స్టేట్స్ లో మనకి వేరు వేరుగా అయితే మార్క్స్ అయితే ఇచ్చారు, అంటే వాళ్ళకి ఎంతో కొంత మార్క్స్ అనేవి అయితే వేశారు. బట్ మన ఏపీ స్టేట్ లో ఏంటంటే సో జస్ట్ పాస్ మార్క్ అనేది అయితే వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే మరి 10th క్లాస్ మార్క్స్ ఇచ్చారు కదా, ఆ మార్క్స్ మీద సో ఇంటర్ మార్క్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. బట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ అయితే అక్కడ అలాగైతే ఆలోచించలేదు. సో 10th క్లాస్ మార్క్స్ అనేవి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే రాసినవి కాదు కాబట్టి సో గవర్నమెంట్ అయితే అలాగే ఇవ్వదేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే సో చాలా మంది అడిగేది అంటే బ్రో మరి ఈ టైం టేబుల్ అనేది అయితే ఎందుకు ఇంకా ఏ వెబ్సైట్ లో పెట్టలేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఈ టైం టేబుల్ అనేది అయితే బెటర్మెంట్ ఎగ్జామ్ టైం టేబుల్ కాబట్టి సో మాక్సిమం అయితే ఎక్కడ కూడా మనకైతే అఫీషియల్ వెబ్సైట్స్ అయితే పెట్టరు. జస్ట్ ఎవరికైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎగ్జామ్ అనేది అయితే రాయొచ్చు. అండ్ నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్స్ రాయాలా లేదా ఒక సబ్జెక్ట్ రాయాలనేది అయితే ఇంకా కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తారు. సో మాక్సిమం మనకు నచ్చిన సబ్జెక్ట్ అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బెటర్మెంట్ ఎగ్జామ్స్ మనం అలాగే రాస్తాం కాబట్టి సో మనకి నచ్చిన సబ్జెక్ట్స్ అయితే రాయొచ్చు అని నేను అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి వాళ్ళు ఏం చెప్తారు అన్నది అయితే. కాకుండా మనకి మండే అయితే హీరింగ్ అయితే వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా చూద్దాం మరి ఏం చెప్తారో వాళ్ళు కూడా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్. జై హింద్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.